ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగుండారని, సంతోషంగా ఈ దినము ప్రభుని ఆరాధించేవారిగా ఉంటున్నారని నమ్ముచు. మరి దేవుడు మనకి ఈరోజు ఏర్పాటు చేసిన వాక్యము ఏమనగా, కీర్తనలు 46 మూడవ వచనంలో మనము చదువుకోబోతున్న యొక్క కీర్తన, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు, నక్షత్ర సంఖ్యలను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గుండు చెదరిన వారిని, చెదరిన ఇజ్రాయేల్ని బాగు చేశాడంట దేవుడు. గుండు చెదిరిన వారిని, ఈరోజు నీ గుండె ఏ భారంతో ఉంది, ఎలా చెదిరి ఉన్నది, ఏ విధంగా మీరు ఆ యొక్క బరువెక్కిన ఆ హృదయంతో గుండెతో మీరు ఉన్నారో, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దృష్టిస్తున్నారు. మీకోసం ప్రభు ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మీరు చేయాల్సింది ఒక్కటే, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మీ ప్రార్థన అనుభవం ఎంత లోతుగా నీవు గుండు చెదిరి ఉన్నావో, ఆ లోతైన అనుభవం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి దేవుడు మనకు ఫలితం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మొరపెట్టు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు మనం ప్రార్థన అనుభవంలోకి, గుండె చెదిరిన వారు ఆ యొక్క అనుభవంలోకి ప్రార్థించేందుకు పోదాం. గుండె చెదరిన వారిని బాగు చేయో దేవుడు, వాని గాయములను స్వస్థపరచు దేవుడు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవా దేవా స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ మహాగణుడ, పూజనీయుడైన దేవ, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయా సర్వ శరీరులు నా యద్దకు వచ్చేవారు ఏమాత్రము నేను తోసివేయనని చెప్పిన నీ మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారని చెప్పావు నా ప్రభువా. అవును తండ్రి నాయన, ఈరోజు వాక్యములో నా తండ్రి గుండె చెదరిన వారిని బాగు చేస్తానని చెప్పిన దేవుడు నాయన, అయ్యా మీరు బాగు చేయగలిగిన శక్తివంతుడని మాకు తెలుస్తున్నాం ప్రభువా. అందుకే నీ సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం నా ప్రభువా. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నా తండ్రి. ఈ ఉదయ కాలంలో నా ప్రభువా ఎంతమంది మా స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు నాయనా, అయ్యా మా చుట్టుపక్కల వారు ఎంతమంది అయితే ఈ సూర్యోదయాన్ని చూడలేక నా ప్రభువా అయ్యా వారు అక్కడే గ్రతించిపోయారో ప్రభువా. అయితే మమ్మల్ని మీరు పేరు పెట్టి పిలిచారు నాయన, సజీవులుగా ఉంచారు నా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు అయ్యా. అయ్యా ఈ దినములో నా ప్రభువా, ఈ రోజులో నా ప్రభువా ఎంతమంది బిడ్డలు గాయపడి ఉన్నారో నాయన, గుండె బరువుతో ఉన్నారో నాయన, గుండె సమస్యలతో ఉన్నారో నా తండ్రి, హాస్పిటల్ ఎందు నా తండ్రి గుండె వ్యాధితో నాయన ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో నా తండ్రి. అయ్యా వారి మరణ పడకల్లో నా తండ్రి ఉంటుండగా నా తండ్రి, అయ్యా ఇదిగో కొంతమందికి నాయన ఆపరేషన్ చేయాలని, కొంతమందికి మందులు ఇస్తే పోతుందని చెప్పి నా ప్రభువా అనేక వైద్యులు నా ప్రభువా ఆ బిడ్డలని నాయన ట్రీట్ చేస్తుండగా అయా మీ కనుదృష్టి వారి మీద ఉంచండి ప్రభువా. అయా గుండె వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా ఇదిగో నా తండ్రి, అయా ఇదిగో పడుకున్నట్టే ఉండి స్ట్రోక్ వచ్చినైనా హాస్పిటల్ పాలవుతున్నారు ప్రభువా. అయా వారికి అలాంటి బలహీనమైన గుండెలు మీరు తీసివేయండి ప్రభువా. అయా నేను బాగు చేయవండి అని చెప్పిన మాటను మీరు స్థిరపరచమని అడుగుతున్నాను ప్రభువా, జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. అయా ఇదిగో నా తండ్రి నాయన, ఇంకా బండబారిపోయిన గుండిగా ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరికైతే నాయన మాంసం గుండి లేక నా తండ్రి అయ్యా ఇదిగో రాతి గుండిగా తయారైందో, అలాంటి వారిని నాయన మీరు ఆ రాతి గుండిని కరిగించి మాంసము గుండిగా పెట్టమని అడుగుతున్నాను ప్రభు, ఆ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో
ఇదిగో నా తండ్రి నాయన, ఇంట్లో టెన్షన్తోనూ నాయన, వ్యాధులతోనూ చింతలతోనూ బాధలతోనూ ఎప్పుడు సమస్యలతో నాయన టెన్షన్ పడుతున్న బిడ్డలు ఆ గుండె జబ్బులకి గురవుతూ ఉన్నారు కదా నా ప్రభువా. వారికి ఉన్న టెన్షన్ మీరు తొలగించమని అడుగుతున్నాను ప్రభువా. వారికి ఉన్న సమస్యలు మీరు తీసివేయమని అడుగుతున్నాను ప్రభువా. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను అయ్యా. గోజారుతూ ఉన్నాం ప్రభువా, నిన్ను బతిమాలుకుంటూ ఉన్నావు నాయన, నీ సన్నిధిలోనైనా కన్నీటి ప్రార్థనతో అడిగేవారిగా మమ్మల్ని ప్రేరేపించమని అడుగుతున్నాను ప్రభువా. సహాయం చేయండి నా తండ్రి, అలాంటి బాగు చేయండి ప్రభువా. అలాంటి గుండు వ్యాధితో ఉన్నవారిని బాగు చేయండి అయ్యా. ఎంతమంది హాస్పిటళ్ళల్లో ఉన్నారయ్యా, ఎంతమంది ఇళ్ళ దగ్గర ఉన్నారయ్యా, ఎంతమంది నాయనా తండ్రినైనా నీ యొక్క స్వస్థతనిచ్చి తిరుగుతూ ఉన్నారు ప్రభువా. అలాంటి వారికి నెమ్మదినివ్వండి ప్రభువా. బహుగా ధైర్యం ఇవ్వండి ప్రభువా. అయ్యా వారికి ధైర్యం ఇచ్చేవారు లేక, అయ్యా వారిని ఓదార్చేవారు లేక, అయ్యో మాకు ఇలా అయిపోయింది, అయ్యో మాకు ఈ విధంగా గుండి ఈ విధంగా కొట్టుకుంటుందంట, మాకు ఈ విధంగా తగ్గిపోతుందో తగ్గిపోదని టెన్షన్లో ఉంటున్న బిడ్డలు నా తండ్రి అయ్యా, భయంకరమైన ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కదయ్యా. అయ్యా ఈ గుండెని బాగు చేసేవారు ఎవరన్నా అయినా టెన్షన్ పడుతూ ఉన్నారు కదయ్యా. బాగు చేయగలిగిన దేవుణ్ణి నేనని చెప్తున్నావు ప్రభువా. మీరు గొప్పగా బాగు చేయగలుగుతారు అయినా. అవునయ్యా, ఎలాంటి వ్యాధినైనా మీరు తీసివేస్తారని చెప్తున్న దేవుడు అయ్యా. అవును తండ్రినైనా, మీ యొక్క కనుదృష్టి ఉంటే అది ఎటువంటి వ్యాధి అయినా నాయన పోతుందని మీరు చెప్తున్నారయ్యా. అయ్యా నమ్మకంగా నిన్ను వెంబడించే వారిగా ఉండేందుకు సహాయం చేయండి ప్రభువా. లోతైన భక్తిని నేర్చుకునేందుకు కృప చూపించయ్యా. అయ్యా ఇదిగో కృంగిపోయిన వేళంటనైనా అనేక మందిని మేము అనేక మంది దగ్గరికి ఆశ్రయించుకుంటూ వెళ్తాము, అనేక మందికి చెప్పుకుంటామే కానీ ప్రభువా నీ మందిరంలోకి వచ్చినైనా నీ యొక్క సన్నిధిలో నా ప్రభువా మోకరించి ప్రభువా నాకు ఇలా వ్యాధి వచ్చింది దాన్ని తొలగించేయని ప్రార్థన చేసేవారు లేకపోతున్నారంట కదయ్యా. అయ్యా అనేక మంది నా ప్రభువా బాధ కలిగినప్పుడు హాస్పిటల్కి పరిగెడుతున్నారు, డాక్టర్లకు చెప్తున్నారే కానీ ప్రభువా నీ సన్నిధిలో విశ్వాసంగా ప్రార్థన చేయలేకపోతున్నాం కదయ్యా. నీ సన్నిధిలో అయ్యా హృదయపూర్వకంగా అడగలేకపోతున్నాం కదయ్యా. నా గుండె బరువు ఎక్కిందయ్యా, నా గుండె చెదిరిపోయిందయ్యా, నా గుండె ఇలా ఉందయ్యా అని చెప్పి నాయన ఎవరు నీ దగ్గరికి రాలేకపోతున్నాం కదా ప్రభువా. అలాగే నువ్వు పిలవండి ప్రభువా. అలాగే మీరు పిలుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. పేరు పెట్టి పిలుస్తానని యాకోబుతో చెప్పారు నాయన మీరు. అవును తండ్రి, నీవు నా సొత్తు అని చెప్పావయ్యా. అయ్యా మమ్మల్ని ఎప్పుడో నాయన గొర్రెలము మేము కాపరివి నీవు అని చెప్పిన మాటలను బట్టి నా తండ్రి అయ్యా చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ బాగు చేయగలిగిన వారివి, పోగు చేయగలిగిన వారివి కాబట్టి నాయన మా గుండెలు చెదిరిపోతున్నప్పుడు, అయ్యా మా గుండెలు బాగలేకపోతున్నప్పుడు, మా గుండె జబ్బులతో బాధపడుతూ ఉన్నప్పుడు నాయన ఎంతమంది బిడ్డలు అలాగ గుండె జబ్బులతో బాధపడుతున్నారో, ఎంతమంది బిడ్డలు అలా కుటుంబాల్లో అయా దిగులు పడిపోతున్నారో మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఇదిగో నా తండ్రి ఆ వ్యాధి నుంచి తొలగిస్తున్నందుకు నీకు వందనాలు. ఆ వ్యాధి ఉన్న బిడ్డలకి మంచి శక్తినిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఇంకెప్పుడు కూడా బిడ్డలకు నాయన ఆ యొక్క గుండి నాయన అయా బరువెక్కకుండా, ఆ గుండి అయా వీక్ కాకుండా ప్రభువా చూస్తున్నందుకు నీకు వందనాలు. అవి ఆరోగ్యంగా ఉండేందుకు చూస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఆ బిడ్డలకు మీరు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నెమ్మదినిచ్చి నా ప్రభువా ఆ రక్షణలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అలాంటి బిడ్డల్ని మీరు పిలవండి నాయన, మీరు పిలవండి ప్రభువా. మీరు మాట్లాడితే తండ్రి మీతో అయా స్నేహం చేసేవారిగా ఉంటారు ప్రభువా. ఆ కృప చూపించమని జ్ఞాపకం చేసుకోమని తండ్రి నాయన. ఈ దినాల్లో నా తండ్రి గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి ప్రభువా, ఎక్కువైపోతున్నాయి అయ్యా. అలాంటి వారిని బాగు చేయండి అయ్యా, అలాంటి వారిని పోగు చేయండి అయ్యా. ఇజ్రాయేల్ జనాంగాన్ని పోగు చేసినట్టు ఈ గుండె జబ్బుతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ మీరు పోగు చేయండి అయ్యా. వారి గుండెలన్నింటినీ మీరు తాకండి ప్రభువా. ఏ గుండె ఎవరికి బలహీనతలో ఉందో ఈరోజు మీ హస్తం వారి మీద ఉంచండి ప్రభువా. మీ కన్ను దృష్టి వారి మీద ఉంచండి నాయన. ఆ కుటుంబాల్లో నెమ్మది లేకపోతున్నారేమో, ఆ కుటుంబాల్లో శాంతి లేకపోతుందేమో, ఆ కుటుంబాల్లో నాయన నీ కరుణ చూడలేకపోతున్నారేమో. నీ కరుణను చూపించండి ప్రభువా. శాంతి సమాధానాలతో వర్ధల చేయండి. ఆ కుటుంబాలని బాగు చేయండి ప్రభువా. ఆయా యజమానుడికి గుండె జబ్బు ఉంటే ఆ యొక్క బిడ్డలు ఆ భార్య నా తండ్రి ఎంతోమందినైనా అల్లాడిపోతుంటారు కదయ్యా, వేదన చెందుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారయ్యా. అదేవిధంగా ఇంట్లో యజమానురాలకి ఆ విధమైన వ్యాధి వస్తే ఆ యొక్క యజమానుడు పిల్లలు తలడిల్లిపోతుంటారు కదయ్యా. అట్లాంటి కుటుంబాలు మీరు బాగు చేయండి ప్రభువా. ఈ దినం అలాంటి కుటుంబాలను మీరు బాగు చేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈ దినం అలాంటి బిడ్డలను మీరు అయా పరిశోధించి పరీక్షించి తెలుసుకుంటున్నందుకు నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోమని
ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అయ్యా ఇదిగో మా దేవుడు మమ్మల్ని రక్షించాడని చెప్పే ఆ మాటలే వినాలే కానీ ప్రభువా మాకేమీ జరగలేదని చెప్పకూడదు నా ప్రభువా. అట్టి కృప మీరు దయచేయమని, గుండి చెదిరిన నీ బిడ్డల్ని బాగు చేయమని అయ్యా. ఏ గుండెతో అయితే ఆ బిడ్డలు వ్యాధిగ్రస్తులుగా హాస్పిటల్ పాలవుతున్నారో ఆ యొక్క గుండెని మాంసము గుండెగా చేసి గొప్ప ఆరాధికులుగా నాయన మీ సన్నిధికి వారిని చేర్చుకోమని నజరేన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన బలమైనది, విజయముతో మనలను నడిపించేది. ప్రార్థన బలమైనది, విజయముతో మనలను నడిపించేది. మరువకు సోదరా, విడువకు సోదరి, యేసుతో మాట్లాడు.